వెల్కమ్ టు ఛానల్. ఈరోజు మనతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, దీపావళి పండుగ దాని విశిష్టత గతంలో కూడా మనం మాట్లాడుకున్నాము. అయితే ముందుగా అసలు దీపం ఎందుకు పెడతాం? అంటే నిత్యం దీపం పెట్టే వాళ్ళు ఉంటారు, ఉదయము సాయంత్రం కూడా. కానీ దీపావళికి మనం దీపావళి అంటేనే దీపాల సమూహారం అనుకుంటాం కదా, వరుస. దీనికి ఏమైనా ప్రత్యేకమైన స్టోరీ కానీ అలా ఏదన్నా ఉందా రమ్మగారు? దీపం ఎందుకు పెడతామంటే ప్రపంచం అంతా చీకటిగా ఉంది, ఏం కావాలి? వెలుగు. వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? దీపం. దీపంలో నుంచి వస్తుంది. ఈ దీపం ప్రత్యేకత ఎందుకు ఏమిటి అంటే రకరకాల కథనాలు చెప్తారు చెయ్య. ప్రధానమైంది మనకి ఒక తెల్లదనం కావాలి, ప్రకాశం కావాలి, వెలుగు. జీవితానికి వెలుగు అవసరం, దీపం అవసరం. ఇప్పుడు దీపం అంటే ఏది వెలిగించుకుంటే దీపం కాదు? కొవ్వు వెలిగించుకోవచ్చు, లాంతరు, లస్టరు, చిన్న కోడిగుడ్డు దీపం ఏదైనా వెలిగించుకోవచ్చు. ఈ రోజులు ఈ దేవతార్చన దగ్గర అంటే భగవంతుడి దగ్గర వెలిగించేది నూనె కానీ నెయ్యి కానీ దీపం. దీపావళికి పెట్టుకునేవి కూడా నూనె దీపాలే కదా. ఈ నూనె దీపపు ప్రత్యేకత ఏంటంటే మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం, ఇది శరత్కాలం అంతే కదా. ఆశ్వయుజ కార్తీకాలం, ఆశ్వయుజ మాసము, కార్తీక మాసము. ఈ ఋతువులో ఏంటంటే ఇది అనారోగ్య ఋతువు, చలి వచ్చేస్తుంది. అవునండి. పైగా శరత్కాలంలో ఈ దీంట్లోనే మనకి ఆశ్వయుజ మాసంలోనే కార్తీక ఈ అమావాస్య కూడా వస్తుంది. కార్తీకం ఇంకా రాదు కదా, దీని తర్వాత కదా వచ్చేది. సో ఇప్పుడు ఈ మాసంలో ఏంటంటే చలి పెరగటం, అంటువ్యాధులు ప్రబలుతాయి, అనారోగ్యాలు వస్తాయి. ఇక్కడి నుంచి ఏంటంటే మన ఉపాసనకి ఇది మొదలే, ఉపాసనకి మొదల రోజులు ఇవే అని చెప్తారు. దాన్ని పక్కకు పెడితే ప్రధానంగా మనకు కావాల్సింది ఏంటంటే బలంగా ఊపిరి తీసుకోవడానికి కావలసిన సత్తువ గుండెకి, ఊపిరితిత్తులకి. చలికి ముక్కు మూసిపోతుంది కదా, ఊరికే జస్ట్ క్యాజువల్ థింగ్ ఇది, ఇందులో అతిపెద్ద శాస్త్రం ఏం లేదు. చలికి ముక్కు మూసుకుపోతుంది, గాలి తీసుకోవాలి. ఆ గాలి మంచి గాలి కావాలి, ఆరోగ్యవంతమైన గాలి పీల్చాలి. అందుకోసం దీపం పెట్టుకోవాలి. దీపం ఇప్పుడు దేంతో పెడతాం మనం? మట్టి ప్రమిదలో నూనె పోస్తాం, ఆ నూనెలో కాటన్ది ఏదో ఒక ఒత్తి వేయం కదా, కాటన్ ఒత్తి వేస్తాం. అది వెలిగించేసరికి ఒక సన్నటి పొగ మన కంటికి పెద్దగా కనపడదు, కానీ నూనె వాసన వస్తుంది కదా, ఆ వాసన ఈ లంగ్స్కి, ఈ ముక్కు నుంచి లోపలికి గాలి వెళ్ళే మార్గానికి చాలా మంచిది. ఇప్పుడు ఒక్క దీపం పెట్టామనుకో ఎంత వస్తుంది? కొద్దిగా వస్తుంది. అదే ఆవళి బోలెడంత వరస, బోలెడంత గుంపుగా పెట్టాం, చాలా పొగ వస్తుంది. ఈ పొగ దీనికి మంచిది, లంగ్స్కి బలం. తర్వాత రాబోయే అతి చలికాలానికి తట్టుకునేందుకు మనకి అవసరమైనటువంటి వెచ్చదనాన్ని ఇవ్వడం కోసం శ్వాసకి సులువుగా ఆడేందుకు ఉపయోగపడేటువంటి పొగని చెప్తారు. సైన్స్ పరంగా ఇప్పుడు ఇది సైన్స్ అని మనం చెప్పుకో అనుకుంటున్నాం. ఇప్పుడు శాస్త్రం అనుకుందాం. దీపంలో మూడు రంగులు ఉన్నాయి, తెలుపు, పసుపు, నీలం. ఒక జ్యోతి వెలిగించామనుకో అది రెండు మూడు రంగుల సమాహారం కదా. వెలుగులోకి ఏమొస్తాయి? ఇప్పుడు జనరల్గా తెలుపు, తెలుపు ఒట్టు తెల్లగా ఉంటే ఒట్టు తెలుపులో అయితే మనకి కలర్ఫుల్గా ఎట్లా కనపడుతుంది? అవును. మూడు రంగులు కలుస్తాయి, తెలుపు, పసుపు, నీలము. ఈ మూడు రంగుల కలయికే జ్యోతి ప్రజ్వలించే జ్యోతిలో ఉండేది, అది అగ్నిలో ఉండేది అది. ఈ మూడు ఏంటంటే మానవ జీవితానికి అవసరమైన సత్వరజస్తమో గుణాలు. మన మనుగడ దేంతో నడుస్తుంది మన జీవితం? సత్వగుణం, రజోగుణం, తమోగుణంతో. దీన్నే మనం ఈ త్రిగుణాలనే సృష్టి, స్థితి, లయ అని చెప్పుకుంటాం. వీళ్ళనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటాం. ఈ వీళ్ళ ముగ్గురునే లక్ష్మీ సరస్వతి పార్వతి అంటాం. త్రిమాతలకి ప్రతీకలుగా ఈ సత్వరజస్తమో గుణాలైనటువంటి త్రిగుణాలకి ప్రతీకగానే ఈ దీపాన్ని వెలిగించాలి. దీపమే మన మనుగడ, అందులో కలిసినటువంటి ఈ మూడు సత్యశివ సుందరమయమైన ఈ జ్యోతి వెలుగే మనకి సరైన నిర్దేశం చేస్తుంది. పూర్తిగా సత్వగుణమే ఉందనుకో దానివల్ల ఏమవుతుంది? ఇక ప్రపంచం ఎదగ ముందుకెళ్ళదు. దానికి కొంత రజోగుణం, కొంత తమోగుణం కావాలి. రజోగుణం ఒకటే ఉందనుకుందాం, ఎప్పుడు ఉద్రేకపడుతుంటే ఎట్లా? అప్పుడప్పుడు శాంతపడాలి, అప్పుడప్పుడు తగ్గాలి, మళ్ళీ ముందుకెళ్ళాలి. అందుకని మూడో గుణం కావాలి. పోనీ మూడో తమస్సు అంటే ఎప్పుడూ యుద్ధం చేస్తూనో పడుకుంటూనో ఉంటే కుదరదు, ఇంకా మిగిలినవి కూడా కావాలి. మూడు గుణాలు కావాల్సిందే. ప్రతిరోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రంలో ఈ మూడు గుణాలు ప్రతి వ్యక్తిలోనూ ముందుకి వెనక్కి పెరుగుతూనే ఉంటాయి, ప్రతి వ్యక్తిలోను. ఇది చాలా సహజమైనది. ఆ సహజమైన విషయానికి ప్రతీకే ఈ మూడు రంగుల కలయికైన దీపం. అయితే దీపలక్ష్మి కథ ఒకటి చెప్తారు. ఈ దీపలక్ష్మి కథ ఏంటంటే లక్ష్మీదేవి
దీపాన్ని ఆశ్రయించి ఉంటుందని, దీపం పెట్టిన చోటకి లక్ష్మీదేవి వస్తుందని మనం చెప్పుకుంటాం. మామూలుగా సాయంకాలం ఏం చేస్తారు, లైట్లు ఏం కానీ దండం పెట్టుకుంటారు, చాలామంది ఒక ముద్దు కూడా పడేస్తారు, ఫ్లయింగ్ కిస్ ఒకటి కళ్ళ కదుకుంటాం, దీపం చూడంగానే కళ్ళ కదుకుని దండం పెట్టుకుంటాం. ఎందుకంటే దీపం పెట్టగానే వెలుగు వచ్చేసరికల్ లక్ష్మి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని ఒక నమ్మకం. చాలామందికి అది తెలియదు, దీపం పెట్టగానే దండం పెట్టుకోవాలి అని ఒక ఇళ్లలో అలవాటు చేస్తారు, అలవాటుగా చేసేస్తారు. అది దేనికి వచ్చింది, ఎందువల్ల జరిగింది, అవన్నీ తెలియవు మనకి. అవును, చేసేస్తాం అంతే, దీపం చూసి దండం పెట్టుకోవటం. అయితే ఈ దీపానికి చిన్న కథ ఉంది, చాలా పెద్ద కథ కాదు. చాలా కాలం క్రితం అట ఒక రాజుగారు మంత్రి గారు ఇద్దరు అడవికి వెళ్ళారట మారు వేషాల్లో. వెళితే ఏమైంది, బందిపోటు దొంగలు వాళ్ళని అడ్డుకున్నారు. కొన్నేళ్ల క్రితం అంటే కిందటి యుగంలో అనుకుందాం, ఏ కృతయుగంలో అట్లా, ఈ కృతయుగంలోనట ఒక రాజు మంత్రి ఇద్దరు మారు వేషాల్లో దేశాటానికి బయలుదేరారు. ఎక్కడికో వెళ్ళారు, కొంత దూరం వెళ్ళేసరికల్లా బందిపోటు దొంగలు అడ్డుకున్నారు వాళ్ళని, వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు లాగేసుకోవటానికి. వీళ్ళిద్దరే ఉన్నారు. ఈ లోపల ఏమైంది, ఆ దారిలో పోతున్నటువంటి రోమసేనుడు అనే ఒక ఆయన, ఒక యోధుడు వీళ్ళకి సహాయం చేశాడు. రాజు మంత్రికి దొంగల్ని పారద్రోలేడు, వీళ్ళని రక్షించాడు. రాజు తనెవరో చెప్పాడు, నేను ఫలా ఈ ప్రాంతపు రాజుని, నీకేం కావాలో అడగమన్నాడు. అయ్యా, మీ ప్లేస్లో ఎవరున్నా సహాయం చేసేవాడినండి, మీరు రాజు అని తెలిసి సహాయం చేయలేదు, మీరు ఏదో ఇస్తారని చేయలేదు, కాబట్టి నాకేం వద్దండి, మీ కృప ఉంది, దయ మీ దయ నా మీద ఉంటే చాలు, ఏదైనా కావాలంటే ఎప్పుడైనా అడుగుతానులేండి అవసరమైతే అన్నాడు. రాజుగారు కూడా చెప్పారు, నీకేదైనా కావాలంటే నన్ను అడుగు, నువ్వు ఏది అడిగితే అది చేస్తానన్నారు. రాజు మంత్రి వెళ్ళిపోయారు. ఈ రోమసేనుడు ఇంటికి వచ్చేసాడు, భార్యకి చెప్పాడు ఇట్లానే, రాజుగారు నేను ఏది అడిగితే అది చేస్తానన్నారు అని. ఒకరోజు రాత్రి ఒక కల వచ్చిందట, ఒక మునీశ్వరుడు ఆవిడికి కల్లో కనపడ్డాడు. ఏమన్నాడు, సాయంకాలం మీ ఊరంతా ఎవ్వరింట్లోనూ దీపం పెట్టకుండా నీ ఒక్కింట్లోనే దీపం పెట్టి దీపానికి అడ్డంగా కూర్చుంటే మీ ఇంట్లో నుంచి ఒక నల్లటి చీర కట్టుకున్న ఒక ఆవిడ నన్ను బయట పంపించేవా నేను ఇంత వెలుగులో ఉండలేను అని గోల పెడుతుంది. నువ్వు మళ్ళీ రాకుండా ఉంటానంటేనే పంపిస్తానని చెప్పు, ఆమెను బయటికి పంపించి. ఈ వెలుగుకి రెండో పక్క నుంచి గుమ్మం బయట నుంచి ఒక ఆవిడ ధగధగలాడుతూ మంచి వస్త్రాలు కట్టుకుని, నాకు చీకటి అంటే భయం, నన్ను లోపలికి రానివ్వవా అని అడుగుతుంది. నువ్వెప్పుడూ మా ఇంట్లోనే ఉండాలని అడిగి ఆవిడని లోపలికి రానివ్వు, ఆమె కనుక మీ ఇంట్లో ప్రవేశిస్తే నీకు బోల్డంత భోగభాగ్యాలు వస్తాయని చెప్పాడు కళ్ళు. ఆవిడికి ఆ ప్రయోగం ఏదో చేయాలనుంది. తెల్లవారుజామున వచ్చిన కళ నిజమవుతుంది, ఆశ, నేను మనం డబ్బులు ఉన్నవాళ్ళం అవుతాం అని ఆశపడింది. అయితే సరే, ఏమైంది, శుద్ధమతినో ఏదో ఆవిడ పేరు మర్చిపోయాను, చాలా రోజులు ఏం చదివి గుర్తులేదు, శుద్ధిమతి. సరే, ఏం చేసింది భర్తని అంది, ఏమండి రాజుగారు మీరు ఏది అడిగితే అది చేస్తానన్నారు కదా, ఇదే శుక్రవారం నాడు, శుక్రవారం అని చెప్పాడు ఆయన. శుక్రవారం నాడు సాయంకాలం ఊళ్ళో ఎవ్వరూ దీపాలు పెట్టుకోకూడదని రాజుగారి చేత రాజాజ్ఞగా చాటిప్పించండి, నేను ఒక్కదాన్నే దీపం పెడతా, ఇది జరుగుతుందేమో చూద్దామంది. బాగుంది కదా, సరే ఈయన రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఏం భాగ్యమా బంగారమా, ఏం పెద్ద కష్టమేం లేదు, ఊళ్ళో చాటించారు రాజుగారు, ఎవ్వరూ దీపాలు పెట్టుకోవద్దు సాయంకాలం, ఈ సాయంకాలం నాడు ఎవ్వరిళ్ళల్లోనూ దీపం వెళ్ళకూడదంటే రాజు వద్దు అంటే వద్దు అంతే, ఇంకా ప్రశ్నలు లేవు, ఊళ్ళో ఎవ్వరూ దీపం వెలిగించుకోవాలి. ఈ శుద్ధిమతి మాత్రం ఆవిడ దీపం వెలిగించుకుని కూర్చుంటే వాళ్ళ ఇంట్లో నుంచి ఒక నల్లగా పొడుగ్గా ఉన్న ఆ ఆవిడ జుట్టు చీకిరి బిక్కిరిగా ఉంది, నల్ల చీర కట్టుకుంది, పోనీవా పోనీవా అని ఏడుపు గొంతుతోటి అడుగుతావు, నువ్వు మళ్ళీ మా ఇంట్లోకి రాకుండా ఉంటావా అని అడిగింది శుద్ధిమతి. రాను రాను, ఇంకెప్పుడు మీ ఇంట్లోకి రాను, నాకు వెలుగంటే భయం, నేను చీకట్లోకి వెళ్ళిపోతాను, బయటంతా చీకటి, నన్ను పోనివ్వు అని అడిగింది. సరే వెళ్ళిపోమంది, ఈవిడ వెళ్ళిపోయింది. ఒక నల్ల చీర కట్టుకున్న నల్లటి ఆవిడ వీళ్ళింట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోతుంటే ఒక దగదగలాడుతూ బోలెడని నగలు పెట్టుకుని మెరిసిపోతోంది బంగారం వల్లే ఒక ఆవిడ వచ్చి నుంచుంది. నన్ను లోపలికి రానివ్వా, బయటంతా చీకటి, నాకు భయంగా ఉంది, నాకు వెలుగు కావాలి, నేను మీ లోపలికి వస్తాను గుమ్మంలోకి, నన్ను రానివ్వా అని అడిగింది. లోపలికి వస్తావు సరే, మరి మా ఇంట్లోనే ఉండిపోతావా అని అడిగింది. ఉండిపోతానంది ఆవిడ, ఉండిపోతానంది అనే సరికి సరే రా రా లోపలికి రాని గుమ్మానికి అడ్డం తప్పుకుంది. ఈవిడ అడ్డం తప్పుకోగానే ఆ వెలిగిపోతున్న మహాలక్ష్మి లోపలికి ప్రవేశించగానే వీళ్ళ ఇల్లంతా ధగధగాయమానంగా అయిపోయి బంగారపు రాసులు ఇల్లంతా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేసింది. అంతే, ఆ సంపద అంతా చూసి ఆవిడ ఆశ్చర్యమైందమ్మో, కళ నిజమైందని. కానీ ఆవిడకి ఏమనిపించింది, అదంతా చూసుకున్నాక నేను అత్యాశతోటి
ఈ ధనం మీద ఆశతోటి ఊళ్ళో అందరిళ్ళలోనూ దీపాలు అర్పించాను అది కూడా రాజాజ్ఞ చేయించి ఏదో తప్పు చేసినట్టు అనిపించడం మొదలుపెట్టింది నీకు చూడు ఇతరుల సొమ్ము లాక్కున్న వాళ్ళు ఎవరికైనా గిల్టీగా ఉంటుందా లోకంలో మన దగ్గర ఏముండదు కామ్గా ఉంటారు వాళ్ళు మనసులో అనిపిస్తది రమగారు మనసులో ఉంటుంది ప్రతి వాడు పక్కవాడి సొమ్ము లాక్కున్న వాడికి దొంగ లోపల ఉంటాడు ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది బయటికి చూపించరు నేనేం తప్పు చేయలేదంటారు కానీ ఈవిడ బయటికి కూడా చూపించింది అప్పుడు చాలా దిగులు పడిపోయింది అయ్యో అందరిళ్ళల్లో దీపాలు ఆపేసి నా ఇంట్లో వెలిగించుకున్నానని ఆవిడ లక్ష్మీదేవిని రోజు పూజ చేసేది ఇది తప్పు చేశాను ఈ పాపం చేశాను నన్ను ఇందులో నుంచి బయటపడయ్యాను అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై శుక్రవారం నాటి సాయంకాలం ఎవరు దీపం పెట్టుకుంటే వాళ్ళందరిళ్ళల్లోకి నేను వెళ్తానని ఒప్పుకుందట ఏ శుక్రవారం నాడైతే దీపాలు ఆర్పేసి వీళ్ళ ఇంట్లోకి ప్రవేశించిందో ఆవిడే స్వయంగా ఏం చెప్పింది నువ్వు పెట్టుకో శుక్రవారం దీపం పూరుగుడుసలో దీపం పెట్టుకున్నా సరే అందులో కూడా నేను వెళ్తాను తరతమ భేదం లేకుండా ఏ విచక్షణ లేదు ధనిక పేద తేడా లేదు ఎవరు శుక్రవారం నాటి సాయంకాలం దీపారాధన చేస్తారో దీపం వెలిగించుకుంటాడో వాడింట్లోకి నేను ప్రవేశిస్తాను నువ్వేమీ తప్పు చేయలేదు నీ కలకు అనుసరించే ప్రవర్తించావు కానీ నీ తాలూకు ఇలా ఆలోచించడం వల్ల ఆలోచించడం నీ ఆలోచన బాగుంది కదా మంచి ఆలోచన కదా అందుకని నీకోసం నేను ఈ ప్రపంచంలో అందరికీ మేలు జరిగేలాగా ఈ ఆనతిస్తున్నానంటే అప్పుడు ఈవిడ రాజుగారి దగ్గరికి వెళ్ళి ప్రతి శుక్రవారం అందరినీ దీపాలు వెలిగించుకోమనండి అని చెప్పి అప్పుడు రాజుగారు మళ్ళీ చాటిపేయించాడు రాజాజ్ఞకి తిరుగులేదు కదా ప్రతి శుక్రవారము ఆ రాజ్యంలో దీపం పెట్టుకునే వాళ్ళ ప్రజలందరూ సంపన్నులైపోయారు అప్పటి నుంచి దీపం పెట్టడం అనేది ఒక నియమం దీపారాధన ఎక్కడ చేస్తే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని చెప్పుకోవటం మొదలుపెట్టారు అట్లా అలవాటయింది దీపం పెడితే లక్ష్మి వస్తుందా రాధా పక్కన పెడదాం చేయ దీపం పెట్టేసరికల్లా ఇంటికి వెలుగు వస్తుందా వైబ్రేషన్స్ వస్తాయి రమగారు వెలుగు వెలుగు తెరిపి మనకు కావాల్సింది కనపడుతుంది ధైర్యం దీపము ధైర్యాన్ని ఇస్తుంది మనం చీకట్లో ఉన్నాం రోడ్డు మీద ఆగిపోయాం ఎప్పుడు మనకు ధైర్యం వస్తుంది అక్కడి నుంచి వెలుగు కనిపిస్తే ధైర్యం వచ్చేస్తుంది రాత్రిపూట గబుక్క నిద్రలేజాం వెలుగుంటే ధైర్యం చీకటి ఉంటే ధైర్యం లేదు వెలుగు ధైర్యాన్ని ఇస్తుంది జీవితం పట్ల భరోసాని ఇస్తుంది ఆ భరోసాని ఎన్హాన్స్ చేయడానికి జీవితం పట్ల పాజిటివ్ దృక్పథాన్ని అలవర్చుకోవటానికి తప్పకుండా దీపాలు పెట్టుకోవాలి మనం రోజు ఇంట్లో నిత్య దీపారాధన అలవాటు ఉన్నవాళ్ళు ఇదివరకటి కాలంలో అంటే ఇప్పుడు మనం పెద్దవాళ్ళంతా దీపారాధన ఇంపార్టెన్స్ చెప్తున్నారు అన్ని జాతుల వాళ్ళు దీపాలు పెట్టుకునే వాళ్ళు కాదు అదొక వనరు కూడా కదా దీపం పెట్టుకోవాలంటే ఏదో ఒక దేవతాస్థలం అని ఒకటి ఉండాలి ఒక అలవాటు ఉండాలి ఓ పంధం ఉండాలి తర్వాత కాలంలో కొంతకాలం లేదు అసలు మన దగ్గర ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు ఎవరి వృత్తుల్లో వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు మీకు ఇది అక్కర్లేదు వీళ్ళు చేస్తే చాలు లాంటివి కూడా ఉండేది ఇప్పుడు పరిస్థితి అది కాదు మనకు అలాంటి ప్రత్యేకత లేవు వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలి లేనే లేదు ఎవరైనా సరే శుభ్రమైన ఇంట్లో శుభ్రంగా స్నానం చేసి తలస్నానమే అక్కర్లేదు ఉతికిన బట్టలు కట్టుకుని దీపం వెలిగిస్తే జీవితంలోకి పాజిటివిటీ దానంతట అదే వస్తుంది దానికి విచక్షణే లేదు అయితే ఇప్పుడు చూడండి మనం దీపం పెట్టుకోవాలి ఇల్లు ఉడుచుకోకుండా మురిగ్గా ఎలా పడితే అలా ఉన్నప్పుడు నువ్వు పెడితే వస్తుందా నీకు పాజిటివిటీ ఎప్పుడు వస్తుంది మనం శుభ్రంగా ఉండాలి మనం శుభ్రంగా ఉండాలి ఇల్లు శుభ్రంగా ఉండాలి మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి బుద్ధి ప్రశాంతంగా ఉండాలి మన మనసు ప్రశాంతంగా ఉండాలి దాంతో నువ్వు కొద్దిపాటి ప్రశాంతతతోటి ఎక్కువ ప్రశాంతతను కోరుకోవచ్చు నువ్వు చక్కగా దీపం పెట్టుకునేటం అలవాటు చేసుకోవచ్చు ఎవరైనా ఇప్పుడు ఇది ఇందులో ఒక దాన్ని ప్రోత్సహించడం కూడా ఏం లేదు ఏమన్నా ఒక మతాన్ని ప్రోత్సహించడం ఏం లేదు దీపం మనిషి అన్న ప్రతివాడికే అవసరం వెలుగు ప్రతి ఒక్కరికి అవసరం కదా ప్రతి వాళ్ళకి కావాలి కదా అందులో ఉన్న పాజిటివిటీని చూడండి దానివల్ల మనకు వనగూడే ప్రయోజనం ఏమిటి అనేది ఆలోచించుకుని చక్కగా దీపం పెట్టుకోవచ్చు దీపావళి నాడు క్యాండిల్స్ కాకుండా కరెంటు దీపాలు కాకుండా నూనె దీపాలు మట్టి ప్రమిదలు నూనె దీపాలు వాటితోటి మీకు చేతన వచ్చినంత అలంకరణ చేసుకోండి చక్కగా బ్రహ్మాండమైన అలంకరణ చేసుకోవచ్చు ఇట్లా వేళ్లాడేవి కూడా బోర్డు దొరుకుతున్నాయి ఆ వాకిట్లో వేళ్లాడే దీపాలు పెట్టండి మీకు వెసులుబాటు కోసము వీలు కోసము చెయ్యొద్దు ఇది మనకి మంచిది దీని ఈ పొగ వల్ల మనకి ఒక పాజిటివిటీ వస్తుంది చుట్టుతాన ఉన్న సూక్ష్మక్రిములు అవి కొంత నశిస్తాయి ఈ పొగ వల్ల ప్రపంచానికి మేలు జరుగుతుంది అన్న ఆలోచనతో చేయండి దీపలక్ష్మి కథను విన్నారు దాన్ని జ్ఞాపకం చేసుకోండి తప్పకుండా రమగారు అంతే నమస్తే నమస్తే జయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి